ఎనలేని మక్కువ ఓ వైపు పెరుగుతున్న భూముల ధరలు మరోవైపు రుణాలపై పెరుగుతున్న వడ్డీ రేట్లతో శ్రేణి ఇండ్లు వైపు ఎక్కువ మంది కూడా కొనుగోలు మొగ్గు చూపుతున్నారు ముఖ్యంగా డబుల్ బెడ్ ఇళ్ల పట్లనే అధిక శాతం ప్రజలు ఆసక్తి చూపుతున్నారని ఏంది ఆ సెంటిమెంట్ సర్వేలో వెల్లడైన దేశంలోని పలు మెట్రో నగరాలలో ఐదు వేల రెండు వందల పద్దెనిమిది మంది వినియోగదారులు ఈ సర్వేను నిర్వహించామని అనార్క్ గ్రూప్ అంజుపూరి తెలిపారు బెంగళూరులో యాభై ఒక్క శాతం చెన్నైలో యాభై శాతం ఢిల్లీ ఎన్ఆర్సీలో నలబై ఏడు శాతం పూణేలో నలబై ఐదు శాతం త్రీ బీహెచ్కే ఇండ్ల పట్ల మొగ్గు మొగ్గుచుతున్నారని పేర్కొన్నారు హైదరాబాద్ లో నలబై ఏడు శాతం కోల్కతాలో నలభై రెండు శాతం ముంబైలో నలబై ఒక్క శాతం మంది టూ బీహెచ్కే ఇండ్ల పట్ల ఆసక్తి చూపారని తెలిపారు నలభై ఐదు లక్షల నుంచి వన్ పాయింట్ ఫైవ్ కోట్ల మంది కోట్ల మధ్య ధర పలికితే శ్రేణి ప్రీమియం కేటరీ కేటగిరీ గృహాలను ఇష్టపడే వారి శాతం పది శాతం పెరిగింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏం చేద్దాం అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద ఎందుకు ఆసక్తి చూపుతున్నారంటే తెలంగాణ ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచించాలి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందే దేనికోసం నీళ్లు నిధులు నియామకాలు కానీ తొలి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇట్లా ఇల్లు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాలా ప్రగల్భాలు పల్పిల్లు మామూలుగా కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎటు చూసినా డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదోడు కల కాబట్టి ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది ఏ కుటుంబం అయినా ఎవరైనా సరే ఫస్ట్ ఒక ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది ఆ ఇల్లు కల నెరవేరాలి అంటే ఖచ్చితంగా కూడా ప్రభుత్వం సాయం చేస్తా అన్నది వాళ్ళ కట్టుకునే స్తోమతం లేదు కాబట్టి ప్రభుత్వం నుండి వస్తుందని ఎదురు చూపులు చూసి ఓటు బ్యాంక్ వేసారు ఓటు బ్యాంక్ వేసుకున్నాక కథం జంపు ఇంకా కనబడితే అడగపోయారు ఇంకా ఘనవడతా అడగపోయారు అంటున్నా ఇక కనబడరు మనోడు ఎందుకు అంటే అది అంతే రెండు రోజులలో సవరణ చేసి ఆర్టీసీ బిల్లు ఆమోదిస్తారు ఆర్టీసీ బిల్లు వ్యవహారంపై గవర్నర్ తమిళిసై సౌందర్య రాజాన్ స్పష్టత అంటూ కూడా చూడాల్సిన పరిస్థితి అయితే